ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడిగి రైస్ కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, చెక్క, లవంగ, ఇది బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసాను. ఇదంతా మళ్ళీ ఇలా మంచిగా చుట్టూ ఇలా తిప్పుకొని మంచిగా రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం. సాల్ట్ ఎందుకు వేసానంటే రైస్ పొడి పొడిగా ఉండటం కోసం వేసాను. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసుకుందాము. 1 స్పూన్ అండి సరిపడ ఉప్పు వేసుకొని, తర్వాత కొంచెం పసుపు, కారం, కారం 1 2 స్పూన్స్, చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువగా స్పైసీగా ఉండేటట్టు, కొంచెం ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 1/2 స్పూన్, అల్లం పేస్ట్ 3 4 స్పూన్స్, 4 5 స్పూన్స్ వేసుకుంటాం. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం, వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. 1/2 కప్ పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటే అది ఉడకాలి కదా. 1 గ్లాస్ వాటర్ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చికెన్ స్టవ్ మీద పెట్టిన తర్వాత 1 15 మినిట్స్ ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. దీని మీద మూత పెడదాం. ఇట్లా 1/2 రైస్ తీసుకున్నాక చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో, అందుకనే సాల్ట్ వేసుకున్నాను నేను. ఓకే, తర్వాత దీంట్లో చికెన్ వేసుకుందాము లేయర్స్ లేయర్స్ లాగా. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. నెక్స్ట్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుందాం చుట్టూ. నెక్స్ట్ నెయ్యి కూడా వేసుకుందాం కొంచెం అట్లా టేస్ట్ కోసం. నెక్స్ట్ మళ్ళా రైస్ 1 లేయర్ లాగా వేసుకుందాం ఇలాగ. మళ్ళీ నెక్స్ట్ చికెన్, మళ్ళీ ఇందాక వేసుకునేయండి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్, నెక్స్ట్ నెయ్యి, మళ్ళీ నెక్స్ట్ 1 లేయర్ రైస్. ఇందాక 2 లేయర్స్ వేసుకున్న లాగానే ఇలాగ మళ్ళీ చికెన్ వేద్దాం.
మళ్ళీ ఇందాక అట్లాగానే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ జ్యూస్ నెక్స్ట్ ఘీ నెయ్యి ఈ విధంగా నచ్చితే మీకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేసుకోండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.